బీజేపీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. బీజేపీపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని చెప్పారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. సంగారెడ్డి జిల్లా పులకల్ మండలంలోని గొంగళూరులో బీజేపీ జెండా ఆవిష్కరించారు. గొంగళూరులో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన 100 మందికి పైగా కార్యకర్తలు నాయకులను కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. బాబు మోహన్ పార్టీలో చేరిన వారందరికీ బీజేపీ పార్టీలోకి స్వాగతం పలుకుతూ వారికి అభినందనలు తెలుపుతూ మీ సహకారం అంతకుముందు ఉన్న పార్టీ సొంతం సహకారం అందరూ కలిసి ఒక కుటుంబ సభ్యులుగా ప్రజల్లో మనకు మంచి పేరు ఉంది. బాబు మోహన్ దొంగ కాదు లంగ కాదు అని ఉంది ప్రజల్లో. బాబు మోహన్ ఇది వర్కర్ పనిమంతుడు అని నా పేరు. కానీ అదే టీఆర్ఎస్ తెలిసిన ఎమ్మెల్యే ఎన్ని కక్కాలు పెడుతున్నాడో మీకు తెలుసు. చెరువు కూడా అందోళనూరు అవి ఎస్సీ రైతులకు సంబంధించిన చెరువు కూడా పూర్తి చేసి అమ్ముకోవడానికి సిద్ధమవుతున్నాడు. అధికారులకు సహకరిస్తున్నారు. ఈ అధికారులు ఇంకా రిటైర్మెంట్ దాకా ఉంటారు సర్వీస్ లో. చరమగీతం పాడాల్సి ఉంటుంది. పప్పులు సహకరించి పప్పులకు సపోర్ట్ చేసి ఈ గవర్నమెంట్ కబ్జాలు గిర్జాలు గవర్నమెంట్ భూములు కనుక అధికారులు కనుక చూసి చూడనట్టుగా వదిలేస్తే రేపు మా గవర్నమెంట్ వచ్చినాక వదిలే ప్రశ్నే ఉండదు. లాలూ ప్రసాద్ యాదవ్ ఎక్కడున్నాడో అక్కడ ఉంటారు పోయి. అధికారులే కాదు నాయకులే కాదు.